ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఎన్ని రకాల వాతావరణం సాకరించుకున్నప్పటికీ ఎన్ని రకాల అడ్డంకులు వస్తున్నప్పటికీ ఆ ఆంజనేయ స్వామి ముందు నడిపిస్తూ ఉన్నాడు అందుకు ప్రత్యక్షమైనటువంటి ఇన్ని ఉదాహరణలు మన కళ్ళారా చూస్తూ ఉన్నాం మనము ఇంకా కూడా చాలా విషయాల్లో ఇంకా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఈ రోజు సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి సమాజాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు ఈ రోజు పిల్లలు భార్యలు కుటుంబాలతో సమాజం ముందుకు వీధిలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన దగ్గరికి వచ్చేసరికి మనం ఇంటికి ఒకళ్ళు పోతే చాలు కదా అని చెప్పి వంతులు వేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ పరిస్థితి కానీ ఇలాగనే కొనసాగితే హిందూ సమాజం యొక్క శక్తివంతమైనటువంటి కార్యక్రమాలు వేల మందితో జరపడానికి మనం సంకోచిస్తే మన యొక్క మనం అనుకుంటూ ఉండొచ్చేమో మనము మన ప్రాంతంలో ఉన్నాము మన ఏరియాలో ఉన్నాము మనకి ఎటువంటి ఆపద రాదని చెప్పి ఆలోచన ఉంటుందేమో కాబట్టి ఆలోచన దూరం చేసుకోండి కుటుంబాలతో బయటకు వచ్చి ఎప్పుడైతే ధర్మం కోసమో నిలబడతామో అప్పుడు మాత్రమే ధర్మాన్ని మనం రక్షిస్తామో ధర్మం నేలలోనే మనం సురక్షితంగా ఉండగలుగుతాము శారదా కారిడార్ పేరుతో ఈరోజు కాశ్మీర్ లోయలోనే హిందూ సమాజం ఎన్నో వేల సంవత్సరాల నుంచి 5000 సంవత్సరాల క్రితము పూర్తిగా స్థాపించబడినటువంటి శారదా పీఠము పూర్తిగా శిథిలావస్థ పోయినటువంటి దశ నుంచి ఈరోజు ఉన్నటువంటి మనందరి యొక్క కోరిక మేరకు హిందూ సమాజం యొక్క ధర్మం కోసం నిలబడిన ఆలోచన మేరకు ఈరోజు శారదా కారిడార్ మొదలైపోయింది శారదా పీఠం మళ్ళా పునరుత్జం జరుగుతూ ఉంది శారదా పీఠం కేంద్రంగా ఇంతకుముందు గతంలో ఎలాగైతే వేల మంది విద్యార్థులకి విద్యను అందించిందో ఆ స్థితి మళ్ళా ఈరోజు మనం కాశ్మీర్లో చూడబోతున్నాం కాబట్టి అనేక మార్పులు దేశంలో సంభవిస్తూ ఈ దేశం సుఖశాంతులతో ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది ఇది అపోహ మాత్రమే హిందూ సమాజం శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ లౌకికవాదం అనే పదానికి అర్థం ఉంటుంది ఇది మనందరం తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఈసారి వచ్చే సంవత్సరం జరిగేటువంటి శోభాయాత్రలో చిన్న పిల్లల కానించి ఒక్క సంవత్సరం పిల్లవాడి నుంచి 100 ఏళ్ల వయసు వాళ్ళ వరకు అందరూ రోడ్లో వచ్చి నిలబడాల్సిందే అలా సంకల్పం చేసినప్పుడు మాత్రమే ఎటువంటి ఆటంకం లేకుండా మన కార్యక్రమాన్ని ఆపాలనేటువంటి ఆలోచన కూడా దూరం చేస్తుంది కాబట్టి శక్తివంతమైనటువంటి సమాజాన్ని చూస్తేనే మాత్రమే సమాజానికి ఒక రకమైనటువంటి భక్తి భావన వస్తుంది ఆ ప్రయత్నం చేద్దాము వచ్చే సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యతో కాకుండా అసలు మన వింజమూరు యొక్క శక్తికి మనం ఒక 2-3 వేల మందితో ఈ కార్యక్రమం